వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దగ్గర మహిళలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 డిస్ట్రిక్ట్ గవర్నర్ నాగుల సంతోష్ గారు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రత్యేక ఆశీర్వచనం తర్వాత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా చీరలు ఇవ్వటం ఆనందంగా ఉందని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయాలని కోరుతూ 100 చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ బంక రామస్వామి, జెడ్సీఐ రవీంద్రాచారి, జెడ్సీ 2 ఓట్ల అశోక్ కుమార్, జెడ్సీ 3 మాటేటి శ్రీనివాసు, వివిధ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రపేల్లి శ్రీధరు, కార్యదర్శి ప్రశాంత్, ట్రెజరర్ ఎర్రవెల్లి రాజశేఖరు, గోగికర్ శ్రీనివాస్, తీగల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఆ రీజియన్ 4 పిఎస్సీ అందరం కూడా వచ్చి ఇక్కడ యాత్రికులకు ఒక 100 మందికి చీరలు పంపిణీ చేయాలని కార్యక్రమం తలపెట్టాము. అందుకు మా జోన్ చైర్మన్ రవీంద్ర గారు, లేదా ముఖ్య అశోక్ గారు, లేదా శ్రీనివాస్ గారు, మరియు అన్ని క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు, మరియు ఈ వేములవాడ లయన్సభ వేములవాడ అధ్యక్షులు, కార్యదర్శి కొట్టారు గారు, మరియు సీనియర్ లయన్స్ సీ20జీ రీజన్ 4 రీజన్ చైర్పర్సన్ లైన్ బంక రామస్వామి గారి నేతృత్వంలో మరి వారి రీజన్కి సంబంధించిన, గోదావరికి సంబంధించిన, పెద్దపల్లికి సంబంధించిన, మంతని ప్రాంతానికి, సుల్తానాబాద్ కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన క్లబ్ నాయకులందరినీ కోరుకొని ఈరోజు వేములవాడ పట్టణానికి రావడం జరిగింది. దాని సందర్భంగా మరి మా వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ ముఖ్యులు వారి అందరి సమక్షంలో 100 మంది యాచకులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన బంక రామస్వామి గారికి, వారి జోన్ చైర్పర్సన్ అశోక్ గారికి, శ్రీనివాస్ గారికి, రవీంద్రాచారి గారికి, మరి లయన్స్ క్లబ్ పట్టణ ప్రముఖులు లైన్ గోకర్ శ్రీనివాస్ గారికి, లైన్ ఈగల వెంకటేశ్వరరావు గారికి, మరి లయన్స్ క్లబ్